నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు చరిత్ర పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. శివాజీ మహారాజ్ ఆయన యుద్ధ తంత్రాలు అసలు ఏ విధంగా ఉండేవండి? చాలా మంచి ప్రశ్న అండి. శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు అంటే అది ఒక పెద్ద, చాలా పెద్ద ఓషన్ లెక్క సబ్జెక్ట్. ప్రధానమైన ఒక యుద్ధం చెప్తానండి. అందులో ఆ యుద్ధాన్ని చెప్తూ చుట్టుపక్కల ఆయన వాడిన రకరకాల పద్ధతులు ఏంటి, రకరకాల స్ట్రాటజీస్ ఆయన వాడినవి ఏంటి, అన్నీ అందులో మనకి వస్తాయి. ఒకసారి ఏమవుతుందంటే బీజాపూర్ నగరానికి 75 మైళ్ళ దూరంలోకి వచ్చేస్తారు ఆయన. వచ్చేసినప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియని ఆదిల్ షాహీ సుల్తాన్, బీజాపూర్ సుల్తాన్, ఢిల్లీలోని ఔరంగజేబ్కి ఒక ఉత్తరం రాస్తారు. శివాజీ ఇక్కడికి వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఇస్లామిక్ రాజ్యం ఉండదు కాబట్టి నాకు మీరు ఎలా అయినా సహాయం చేయవలసింది అని. శివాజీ పెరిగిపోతే నాకు ఇబ్బంది అని తెలిసిన ఔరంగజేబ్, అది కాక ఔరంగజేబ్ భారతదేశం మొత్తాన్ని తన చేతిలో పెట్టుకుందాం అనుకున్నాడు. ఆయనకి అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదు, వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని ఆయన తన సొంత మేనమామని 100,000 మంది సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు శివాజీ మీదకి. అతని పేరు షైస్తా ఖాన్. ఆ షైస్తా ఖాన్ యుద్ధానికని వస్తారు. అప్పటికి శివాజీ ఒక శివాజీ ఎప్పుడు మీరు ఇవాళ కూడా వెళ్ళి ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది, రాజ్గఢ్ అని ఒక చోట ఆయన ఉండే, రాయగఢ్ రాజ్గఢ్ అంటారు, అక్కడ ఆయన కోట ఉంటుంది, అది కొండల మధ్యలో ఉంటుంది. ఆయన ఎందుకు అక్కడ పెట్టుకున్నారు అప్పట్లో కోట అంటే ఆయన దగ్గర ఉన్న సైన్యం చిన్నది, ఆయనకి అంత ఆయన దగ్గర ఒక 20-30 కోట్లు ఉన్నా అన్నిట్లో కలిపి ఉన్న సైన్యం 20,000 మందే. 20,000 మందే ఔరంగజేబు ఒక యుద్ధానికి పంపించగలిగే సైన్యం ఔరంగజేబు లక్ష ఉండేది కాబట్టి తట్టుకోలేము, వీళ్ళు ఎప్పుడైనా మీదకు వస్తే మనం రాజు పడిపోతే సైన్యం కకావికలం అయిపోతుంది అనే దానితో ఇప్పుడు శివాజీ ఎప్పుడు కొండల మీద ఉన్న కోటల్లో ఉండేవారు. దానివల్ల 2 అడ్వాంటేజెస్, కొండ మీద మీరు ఉన్నప్పుడు మీకు దారులన్నీ మీ కంట్రోల్లో ఉంటాయి, అంటే ఏ దారిలో ఎవడొస్తున్నాడో తెలుస్తుంది, మీరు మాటు వేసి కొట్టడానికి ఈజీగా ఉంటుంది. చివరికి ఇండివిడ్యువల్గా ఎవరైనా కొరియర్ లాగా వెళ్తున్న వాళ్ళు, సందేహవాహక వాహకుల్లా వెళ్తున్న వాళ్ళు కూడా కోట నుంచి మీకు కనబడతారు. సో అందువల్ల కింద ఎవరున్నారో తెలుస్తుంది. ఎవడైనా మన మీదకి రావాలంటే వాడు కొండెక్కొచ్చి మనం కొట్టాలి, మనం పై నుండి కొడతాం, మనకి శక్తి ఎక్కువ ఉంటుంది, స్థానబలం మనకు ఉంటుంది. కాబట్టి శివాజీ రాజగడ్ దగ్గర ఉన్నారు, ఏం చేయాలి ఈ శైస్తా ఖాన్ ఆలోచించాడు, 100,000 మంది తన దగ్గర ఉన్నారు. సరే ఒక పని చేద్దాం, శివాజీ తాలూకా బయట ఉన్న చిన్న చిన్న కోటల్ని కొట్టుకుంటూ వెళ్దామని చెకన్ అని ఒక కోట ఉందండి శివాజీ మహారాజ్. ఆ చెకన్ కోటలో ఫిరంగోజీ అని ఒక అతను ఉండేవారు, ఆయన దగ్గర 500 మంది సైన్యం. సో అలా అంత తక్కువ వాటితోనే మెయింటైన్ అయ్యేవాళ్ళం అప్పట్లో, అంతకన్నా శక్తి ఉండేది కదా శివాజీ దగ్గర. అక్కడికి మరీ 500 మంది మీదకి 100,000 మందితో వెళ్తామలే అని 5,000-6,000 మందిని పంపిస్తాడు ఆ షైస్తా ఖాన్. ఆ ఫిరంగోజీ అన్న ఆయన, అతనికి ఫిరంగోజీ అన్నది బహుశా బిరుదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అతను ఈ ఫిరంగులు వాటిని పేల్చడంలో చాలా గొప్పవాడు. ఆయన చూస్తాడు 1,000 మంది సైన్యం వస్తుంది, నా దగ్గర 100 ఉన్నారు, సో వీళ్ళకి సాధ్యమైనంత ఎక్కువ డ్యామేజ్ చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని ఆయన అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారంటే, ఇక తారాజువ్వలు తెలుసు కదా, ఇప్పుడు రాకెట్లు వేస్తాం, పాత రోజుల్లో ఇలా పట్టుకుని తారాజువ్వలు వేస్తాం, ఆ తారాజువ్వల్లో మామూలుగా బాణాసంచా పెడతారు, ఆయన ఫిరంగి గుండు పెడతాడు అందులో పెట్టి బయటకి మామూలు దాంతో కలిపి ఒత్తి వెలిగించి ఈ వస్తున్న సైన్యం మీద కదులుతారు వాటిని. ఫస్ట్ లెవెల్ ఆఫ్ రాకెట్స్ అవి, ఇప్పుడు మనం అయితే రాకెట్స్ మిసైల్స్ అనుకుంటాము, అది క్రూడెస్ట్ వెర్షన్ ఆఫ్ దట్. అది ఎప్పుడైతే ఔరంగజేబ్ సైన్యం మీద వస్తుందో తారాజువ్వలేరా ఏముంది దాంట్లో, వాటికి కూడా భయపడిపోతామో మన ఆరవేర భయంకరం అనుకుని వీళ్ళు ఎదురెళ్తారు. అందులో ఫిరంగి గుండు 100 మందిని చంపితే వీడి నింపింది ఒక 2-3 చంపగలదు, అంతంత ఉంది అందులో. దాంతో చాలా సైన్యం నష్టపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు దాన్ని. దాంతో 2వ వేవ్ని పంపిస్తాడు, వాళ్ళు దగ్గరికి వచ్చే వరకు ఫిరంగులతో పేల్చి, దగ్గరికి వచ్చాక ఫిరంగి గుండంతా ఒక చోట పోసి వాళ్ళందరూ లోపల దాకా రానిచ్చి ఆ కోట గోడలతో సహా అంతా ఒకేసారి పేలి పేలా చేసి 200 మందితో ఆయన పారిపోతాడు. ఆయన దగ్గర 300 మంది చనిపోతారు, కానీ శత్రువు దగ్గర దగ్గర 5,000-6,000 మంది సైనికులను కోల్పోతాడు యుద్ధంలో. దీనివల్ల ఇది ఇది గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ప్రధానంగా ఇప్పుడు కూడా గెరిల్లా వారి స్ట్రాటజీస్ అంటారు, శివాజీ పాటించింది ఇవే. ఇందులో పెద్దది ఏంటంటే శత్రువుని మానసికంగా దెబ్బతీయడం. అండ్ అక్కడ శివాజీ లేడు, శివాజీ తాలూకా ఒక సర్దారే నన్ను ఎంత కొడితే శివాజీ ఉంటే ఎంత కొడతాడు, ఇదో భయం పట్టుకుంది వాళ్ళకి. ఆ తర్వాత శివాజీ ఇంకెక్కడో 2 కొండల మీద ఉన్నాడని తెలిసి 2 కొండల మధ్యకి వీళ్ళ సైన్యం వెళ్ళిపోతుంది, మరో 20,000 మంది పంపిస్తాడు ఈయన. అటు ఇటు దారులు మూసేస్తారు, మహాప్రభు ప్రాణభిక్ష పెట్టండి ఇంకా మేము ఓడిపోతామని మాకు తెలిసిపోయింది అని వాళ్ళు అన్నప్పుడు, మీ గుర్రాలు కత్తులతో సహా అన్నింటినీ వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోతామంటే మీరు కట్టుబట్టలతో వెళ్ళిపోవడం అంటే ప్రాక్టికల్గా కట్టుబట్టలతో మాత్రమే వెళ్ళిస్తారు. చివరికి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కత్తులు కూడా లాగేసుకుంటారు.
2 సార్లు ఎప్పుడైతే దెబ్బతిన్నాడు షైస్తా ఖాన్, ఒకసారి 5,000 మంది పోయారు, ఇంకోసారి సైన్యం వెనక్కి వచ్చింది కానీ ఆయుధాలు పోయాయి. నేను శివాజీ మీద దాడికి వెళ్ళను, శివాజీయే నా మీదకి దాడికి రావాలి. ఆయన 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 స్ట్రాటజీ ఆయన మార్చుకుంటాడు. శివాజీ పుట్టి పెరిగిన ఊరు పూణే. ఆ పూణే చిన్న కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి శివాజీ అక్కడ ఉంటారు. అక్కడ లాల్ మహల్ ఉంటుంది, అక్కడే శివాజీ చిన్నతనం అంతా పెరిగిన ప్రదేశం. అండ్ శివాజీ అంటే రాజు అంటే కొండల్లో వెళ్ళి ఉండొచ్చు, కానీ ప్రజలందరూ వెళ్ళి కొండల్లో ఉంటారు కదండి. మామూలుగా వ్యవసాయం చేసేవాళ్ళు, వర్తకులు, వాళ్ళందరూ పూణేలోనే ఉంటారు. పూణే మీదకి వచ్చి పూణేను ఆక్రమించుకుంటాడు. ఆయన ఆక్రమించుకుని 100,000 మందిని పూణేలో వదిలేస్తాడు. సైన్యాన్ని ఒక పెద్ద క్యాంప్ లా తయారు చేసి పెట్టి మధ్యలో మధ్యలో ఆయన ఇల్లు లాల్ మహల్ మధ్యలోకి పెట్టి చుట్టుపక్కల ఒక సర్కిల్ వృత్తాకారంలో వీళ్ళందరినీ పెట్టుకుని ఆయన మధ్యలో కూర్చుంటాడు. వీళ్ళందరూ క్యాంప్ పెట్టి అందరినీ ఊరి మీద వదిలేస్తాడు. ఏం దొరికితే తెచ్చుకోండి, ఏం దొరికితే తినండి. శివాజీకి ఏంటంటే పరిస్థితి, 20,000 మందితో మైదాన ప్రాంతంలో 100,000 మంది మీదకి వెళ్ళడం అనేది ఆత్మహత్య, మరొక దారి లేదు. శివాజీకి ఏం చెయ్యాలి అన్న పరిస్థితి అర్థం కాదు. ఆయన ఏం చేయడం మొదలు పెడతాడు, మొదట్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కాస్త డబ్బు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటూ ఉంటాడు, ధాన్యం ఇవ్వండి అని చెప్పి తీసుకుంటూ ఉంటాడు. శివాజీ రావట్లేదు, టార్చర్ లెవెల్ పెంచుతాడు. ఒక 6 నెలల తర్వాత కనబడిన వర్తకుడు ఎవడైనా క్యారవాన్ లాంటిది, మనం క్యారవాన్ అంటాం కదంటే దాంట్లో బండిలో ఏదైనా సామాన్ తీసుకెళ్తున్నాడు ఎత్తుకొచ్చేయండి. శివాజీ అప్పటికి కూడా రారు. శివాజీ ఇంకా రావట్లేదు. నెక్స్ట్ స్టెప్ వేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏమిటి, పంట పొలాల్లోంచి డైరెక్ట్గా పంటను ఎత్తుకొచ్చేయడం మొదలు పెడతారు. ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని ఎత్తుకొచ్చేయడం మొదలు పెడతారు. అప్పుడు శివాజీ దగ్గర ఉన్న ఈ మనుషులందరూ, అసలు మనం ఈ ఊర్లో ఉండడం అవసరమా అన్న ఆలోచన మనుషులకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏ రోజు ఎవరి మీద పోయి ఏమొస్తుందో తెలియట్లేదు. శివాజీ రావట్లేదు కాపాడడానికి. ఈ విషయాలు శివాజీకి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, బహిర్జీ నాయక్ అని అదొక చాలా ఇంట్రెస్టింగ్ కదండి, మరి ఒకసారి ఇప్పుడు చెప్పుకుందాం. ఆ శివాజీ తాలూకా స్పై చీఫ్ అండి ఆయన, ఆయన గూఢచారి విభాగానికి అధ్యక్షుడు. గూఢచర్యంలో శివాజీ ఒక కొత్త పుంతలు తొక్కారు. యాక్చువల్గా 3,000 మంది గూఢచారులు మెయింటైన్ చేసేవారండి ఆయన. ఇప్పుడు చిన్న రాజ్యంగా ఉన్నాడు, అంటే 20,000 సైన్యం ఉంటేనే 3,000 మంది గూఢచారులు ఉండేవారు ఆయనకి. వాళ్ళందరూ వచ్చి శివాజీకి చెప్తారు, అయ్యా అసలు ప్రజలే ఇంక వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది, మనం ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడి నుంచి పంపించాలి. ఎలా పంపించడం, ఒక ప్రమాదకరమైన ఒక స్ట్రాటజీ తయారు చేస్తారండి. ఆ స్ట్రాటజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దాన్ని ఇప్పటికి కూడా చదువుతున్నారు ప్రజలు. ఇండియాలో దానికి ఎక్కువ లేదు, కానీ మీ యుఎస్ అలాంటి చోట్ల ఉంది, అది ఎందుకు చెప్తాను తర్వాత మీకు. ఆయన ఏం చేస్తారంటే, తన బాల్య స్నేహితులు ఎవరైతే పూణేలో ఉన్నారో, ఆయనతో కలిసి ఆడుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, దోస్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ పిలిపిస్తారు. పిలిపించి వాళ్ళకు పరీక్ష పెడతారు. అరే మనందరం కోతి కొమ్మచ్చి ఇలాంటి ఆటలన్నీ మా ఇంట్లో ఆడాం కదా, దాగుడు మూతలు ఇవన్నీ ఆడాం కదా, మా ఇల్లు 20 గదులు ఉంటాయి నా లాల్ మహల్లో, 20 గదుల్లో ఏ గదిలోంచి ఏ గదిలోకి ఎలా వెళ్ళొచ్చు, ఎలా మెట్లు దిగాలి, ఎలా ఎక్కాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది నాకు మీరు ఇప్పుడు చెప్పాలి. 10-10 మంది ఫ్రెండ్స్లో 2 మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఇల్లు అంతా చెప్పగలుగుతారు. వాళ్ళందరూ చిన్నప్పుడు ఆడుకున్నారండి, పెద్ద అయ్యాక మామూలుగా ఇంటికి వచ్చి వెళ్ళడమే కదా. ఇంకా కార్నర్స్తో సహా తెలియాలి ఇల్లు, మూల మూలలకి ఇల్లు తెలియాలి కదా. ఇద్దరే చెప్పగలుగుతారు, ఒకళ్ళు చిన్నాజీ ఇంకోళ్ళు బాజాజీ. వాళ్ళిద్దరిని, మీ ఇద్దరు నా ఇద్దరు సర్దారులు యుద్ధానికి అంటారు. అసలు ఏంట్రా ఎవరితో యుద్ధం చేస్తున్నారా అని అడుగుతారు వాళ్ళు. ఎలా పోరానే మాట్లాడుకునేవారు మిత్రులు కాబట్టి. అంటే శివాజీ అంటారు, మనం ఇప్పుడు లాల్ మహల్ మీదకి వెళ్తున్నాం అంటే ఎంతమందితో అంటారు, 400 మందితో అంటారు శివాజీ. అన్న అక్కడ ఉన్నది 100,000 మంది, నువ్వు 400 మందితో వెళ్తానంటున్నావంటే నా సైన్యంలో ఉన్న అతి గొప్ప సైనికులు 400 మందిని నేను ఇచ్చాను. మీ ఇద్దరికీ రూట్ పెర్ఫెక్ట్గా ఇంట్లో తెలుసు. నేను మీ ఇద్దరు మన ముగ్గురమే సేనకి నాయకత్వం వహిస్తున్నాం. కానీ మనకి అప్పుడు వాళ్ళు అడుగుతారు, వెళ్తాం సరే, అసలు మనకి ఎక్కడ ఎవడున్నాడు, ఎలా ఎవడున్నాడు, ఇదంతా తెలుసా అంటే, బహిర్జీని నేను ఆల్రెడీ చెప్పెట్టాను రా బహిర్జీకి, గూఢచారికి చెప్పాను, గూఢచారి విభాగాన్ని అధ్యక్షుడికి. ఆయన ఇప్పటికే 400 మంది గూఢచారులు ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. ఏం చేశారు వాళ్ళు, ఇదిగో వాళ్ళు ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఇదిగో మ్యాప్ మన వాళ్ళకి గీసి తెచ్చారు. రెండు, మన గూఢచారులు అంటే శివాజీ మహారాజ్ గూఢచారులకి కొన్ని పనులు నేర్పించేవారండి. ప్రధానంగా పనులు ఏం నేర్పించేవారంటే, ఒంటికి మాలిష్ చేయడం. ఒళ్ళు పడతారు కదా, అంటే సైన్యానికి వెళ్ళే సైనికులకు తొందరగా ఒళ్ళు నొప్పులు వస్తాయి ఆ గుర్రాల మీద కాబట్టి, దానికి ముందు అది ఆ మాలిష్ చేయడం నేర్పించడం చేయగలిగే వాళ్ళు. రెండు, బట్టలు ఉతకడం. సైనికులకి వాళ్ళ బట్టలు అవి ఉతికే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు రారు యుద్ధానికి, కాబట్టి అవి చేసేవాడు ఎవడో ఒకడు కావాలి. అలా వాళ్ళు నాకు 400 జతలు దుస్తులు ముఘల్ సైనికులు తెచ్చిచ్చారు మనకి, వాళ్ళ బట్టలు వేసుకొని మనం వెళ్తాం. ఎప్పుడు వెళ్తామండి, దానికి కూడా నేను ఆలోచించాను పథకం. రంజాన్ నెల వస్తుంది, రంజాన్ నెలలో వీళ్ళు పొద్దున్న తినేసి మళ్ళీ రాత్రి తింటారు, మధ్యలో ఉపవాసం చేస్తారు. మొదటి 3-4 రోజులు ఒంట్లో అప్పటిదాకా ఉన్న శక్తి వాళ్ళకి కాస్త ఉపకారం చేస్తుంది.
ఐదవ రోజు నుంచి పాత శక్తి ఇంక ఉండదు. అప్పటి నుంచి ఈ శక్తి బాడీ తను తానే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, పాతగా రిజర్వ్ స్టాక్ అంతా అయిపోతుంది. కాబట్టి అప్పటి నుంచి నిద్ర ఎక్కువ పడుతూ ఉంటుంది వాళ్ళకి రాత్రిపూట. కాబట్టి ఆరో రోజు రాత్రి మనం యుద్ధానికి వెళ్తా ఉంటారు. ఆరో రోజే ఎందుకు అంటారు వీళ్ళు, నేను 10 మందికి చేత ఇలా ఉపవాసాలు చేయించాను మన సైన్యంలో, వీళ్ళు ఆరో రోజు తర్వాత. అంటే చూడండి ఎంత శాస్త్రీయంగా ఆయన ఆలోచించుకుంటూ వెళ్ళారు, చేశారు. అవును, ఇది అయింది కదా. ఇప్పుడు మరొక విషయం కూడా మీకు చెప్తాను వినండి అని ఆయన ఏమంటారంటే, ఆ రోజు అక్కడ ఒకటి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ తిట్టారు. ఉపవాసం చేసిన వాడు తింటే మామూలుగా నిద్ర పట్టదు, మనకి పని సులువు అవుతుంది. ఇంకొకటి రంజాన్ కూడా మీకు చంద్రుడు కనబడితే వాళ్ళకి మంత అయిపోతుంది. కాబట్టి స్టార్ట్ కూడా చంద్రుడు అమావాస్య దగ్గరే స్టార్ట్ ఉంది. అమావాస్యకి దగ్గరగా వెళ్తే మనం చీకట్లో వెళ్తాం. ఇంత ప్లాన్ అంతా సెట్ అయింది, మీరు ఏం కంగారు పడకండి, నేను చెప్పినట్టు చేయండి అని చెప్తారు. ఇంత ఆలోచించారండి ఆయన, ఇంత తన సైనిక పాఠవాన్ని అంతా చేసుకున్నారు. చివరికి ఆ రోజు వస్తుంది, పెళ్లివారు పెళ్లి హడావిడిలో ఉన్నప్పుడు, అంటే 100,000 మంది దగ్గర 400 మంది, అంటే మీకు 1000కి 4, 1000 మందిలో 4 కలిసిపోతే ఎవడూ గుర్తుపట్టలేడు. అలా కలిసిపోయి లోపలికి వెళ్తారండి. లోపలికి వెళ్ళి అందరూ పడుకున్న తర్వాత లోపలికి వెళ్ళి కొందరు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉన్న ఈ గార్డ్స్ని లేకపోతే రక్షక భటులు ఎవరెవరైతే ఉన్నారో ఎవరు వాళ్ళని చూసుకోవడానికి కొంత సైన్యం వెళ్ళిపోతుంది. వెళ్ళిన 400 మందిలోనే కేవలం ఒక 20-30 మందిని తీసుకుని శివాజీ ఆ ఇద్దరు డైరెక్ట్గా మధ్యలోకి వెళ్తారు. వెళ్ళి రాత్రి వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మళ్ళీ రేపు మన్నాడు పొద్దున్న లేచి తినాలి, 100,000 మంది కాబట్టి వాడు గంట ముందు వంట స్టార్ట్ చేస్తారంటే అవుతుంది కదా, సో రాత్రే స్టార్ట్ అయిపోతుంది వంట. డైరెక్ట్గా వంటశాల దగ్గరికి వెళ్తారండి, వంటశాల నుంచి పైకి వెళ్ళచ్చు, వంటశాల దగ్గరికి వెళ్తారు. వంటశాల దగ్గరికి వెళ్తే ఆ సైన్యాధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన భార్య దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా ఆవిడ ఆవిడ భర్త పొద్దున్న ఏం తినాలి అన్నది ఆవిడ డిసైడ్ చేసుకుంది సాయంత్రం. ఆవిడ దగ్గర నుండి వంట చేయిస్తూ ఉంటుంది అన్నమాట. అక్కడికి వీళ్ళు అరుచుకుంటూ వెళ్తారు, మేము ఆయన చంపడానికి వచ్చాము, మేము ఆయన చంపడానికి వచ్చామని చెప్పి. ఎందుకు అరుస్తారు, మనకు ఆశ్చర్యం వేస్తుంది, డైరెక్ట్గా వెళ్ళి చేసేయాలి కదా అని చెప్పి ఆవిడని అలర్ట్ చేయడం కోసం. ఆవిడ ఏం చేస్తుంది, చంపేయడానికి వస్తున్నాడు శివాజీ అని చెప్పి ఆవిడ తన చిలికత్తెలకు చెప్పి ఆవిడ పరిగెడుతుంది. ఎక్కడికి పరిగెడుతుంది, భర్త ఉన్న దగ్గరికి పరిగెడుతుంది. ఆవిడికి పాపం ఆ భర్త మీద అంత కన్సర్న్ ఉంది, కానీ ఆ భర్త మరో 16 ఏళ్ల స్త్రీతో ఉంటాడు ఆ రాత్రి. అయినా కూడా ఆవిడ తన భర్తను కాపాడుకుందామని వెళ్తుంది. వెళ్తున్నప్పుడు వెంటనే సైనికులు ఏం చేస్తారంటే ఆ గదిలో దీపం ఆర్పేస్తారు. ఏ గదిలో అయితే ఆయన ఉన్నాడో ఆ గదిలో దీపం ఆర్పేస్తారంటే శివాజీ అక్కడికి రాకూడదని. అది చూసి శివాజీ రియలైజ్ అవుతారు, వీడు అక్కడికే వెళ్తోంది. ప్లాన్ ప్రకారం కూడా అదే, ఆవిడ వెనకాతలే వెళ్ళాలని. ఆవిడని ఏమీ చేయకుండా ఆవిడ వెళ్తున్న దారిలో వెళ్తారండి వెనకాతల. వెళ్తున్నాడు ఆవిడ కరెక్ట్గా ఆ గదికే వెళ్తుంది, ఎందుకంటే ఆవిడకి ఆవిడ భర్త సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ కదా, ఆయన ఎలర్ట్ చేయడం ఇంపార్టెంట్. అందులో ఆయన ఇంకో పనిలో ఉన్నాడు కాబట్టి ముందు ఆయన అందులోంచి బయటికి తీయాలి అని ఆవిడ పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఈ ఆవిడ అరుపులు విన్న ఆవిడ కుమారుడు వస్తాడు. ఆ కుమారుడు రాకపోయి ఉంటే ఆ రోజు ఆయన చచ్చిపోయేవాడే, ఎందుకంటే ఆ తలుపు దాకా వెళ్ళాక కుమారుడు అడ్డుపడడం వల్ల శివాజీకి ఒక నిమిషంలో ఆ కుమారుడిని చంపుతాడు. కానీ ఆ నిమిషం అతనికి టైం దొరుకుతుంది. ఆయన 2వ అంతస్తులోంచి షైస్తా ఖాన్ అనే మనిషి ఆ అమ్మాయిని వదిలేసి ఈ భార్యను వదిలేసి ఆ 2వ అంతస్తు నుంచి దూకేస్తాడండి కిటికీలోంచి. ఆ దూకేస్తున్న సమయంలో కిటికీ పట్టుకుని ఉంటే శివాజీ లోపలికి వెళ్ళేసరికి దూకుతూ ఉంటాడు. ఆ చేతి వేళ్ళు కట్ అయిపోతాయి శివాజీ వేసిన వేటుకి, అంటే చేయ కట్ చేసేద్దాం అనుకుంటారు ఆయన. అయిపోయాక ఆయన పడ్డాడు కదా కిందన, సగం మంది ఏంటి రాత్రి కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇప్పట్లో ఎలక్ట్రిక్ ల్యాంప్లు ఏం లేవు కదా కాగడాల వెలుతురులో, సగం మంది ఆయన చుట్టూ వెళ్తారు ఆయన కాపాడుకోవడానికి అంగరక్షకులు వాళ్ళు. శివాజీ వాళ్ళు కూడా వీళ్ళ సైనికుల బట్టల్లోనే ఉన్నారు. వీళ్ళందరూ మన సుల్తాన్ మీద దాడి జరిగింది, మన సైనికుల మీద దాడి జరిగింది, కాపాడండి అతన్ని కాపాడండి, వీళ్ళే అరుచుకుంటూ బయటకు వచ్చేస్తారు క్యాంప్లోంచి. ఆ దాడిలో ఒక సర్వ సైన్యాధిపతి అంటే ఆయన పర్సనల్ బాడీ గార్డ్స్ 50 మంది ఉంటారు కదండి, అందులో ఆ 43 చచ్చిపోతారు. షైస్తా కాంతాలకు 3 పిల్లలను చంపేస్తారు రాజర్ కుమారులు, అడ్డుపడతారు వాళ్ళు. ఆయన భార్యలు ఏమవరు చచ్చిపోతారు, ఆయన చేతి వేళ్ళు కట్ అయిపోతాయి. కొన్ని 100ల మంది ఆయనకి ఇంపార్టెంట్ సైనికులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ చచ్చిపోతారు. శివాజీ యొక్క సైన్యం ఈ 400 మందిలో 6 చచ్చిపోతారు, 20 మందికి 30 మందికి దెబ్బలు తగులుతాయి. వీళ్ళు బయటకు వచ్చేస్తారు. తెల్లారు లేచేసరికి పుకార్ ఏమని పుట్టిస్తారు వీళ్ళందరూ అంటే, అరే అతన్ని అతను కాపాడుకోలేకపోయాడ్రా, ఇంతమంది ఉన్నాము, అతన్ని ఇంత 100,000 మందిని పెట్టుకుని వచ్చి తన్ని తాను కాపాడుకోలేని వాడు యుద్ధం చేస్తాడా, మనం గెలుస్తామా అన్న అనుమానం ఆయన సైనికులకు వస్తుంది. పూణేలో ఉన్న ప్రజలందరికీ వీళ్ళు చాటింపు వేయించి చెప్తారు ఆయనకి ఆ తగిలింది, చేతి వేళ్ళు పోయే కావాలంటే ఎవరైనా వెళ్ళి చూడండి ఆయన. దెబ్బతో మొహం చూపించుకోలేక రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్దుకుని సైన్యాన్ని అంతటినీ తీసుకుని ఆయన ఔరంగజేబు దగ్గరికి వెనక్కి వెళ్ళిపోతాడు. సహజంగా తన సొంత మేనమామ కాబట్టి ఔరంగజేబు తల నరికించడు,
తల నరికించకుండా బెంగాల్ వెళ్ళిపోమంటాడు. అప్పుడు కూడా ఔరంగజేబ్ మొహం కూడా చూడ్డైంది, ఇలా వచ్చేస్తావు, ఇంత దారుణంగా ఓడిపోయి వస్తావు వెనక్కి అని చెప్పి. ఇది శివాజీ పాటించిందండి. సో మీరు చూస్తే ఎన్నున్నాయో. ఇది ఎందుకు ఇవాళ కూడా దీని గురించి చదువుతున్నారు అంటే, ఇది జరిగిన తర్వాత పోర్చుగీస్ వారు శివాజీ తాలూకా చాప్టర్ తమ పుస్తకాల్లో యాడ్ చేసుకున్నారండి. 100 ఏళ్ల పాటు 1660 నుంచి 1760 వరకు పోర్చుగీస్ పిల్లలు ఈ యుద్ధం తెలుసుకున్నారు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియా మీద దాడి చేద్దాం అనుకునేవారు కాబట్టి. అప్పట్లో ఇది తెలియాలి, ఇండియన్స్ ఇలా చేయగలరు, మన వ్యూహాలు దానికి తగ్గట్టుగా ఉండాలి అని. ఇప్పుడు ఎవరు చదువుతున్నారు అంటే, మీకు ఒసామా బిన్ లాడెన్ పేరు వినే ఉంటారు. లాడెన్ని అమెరికన్స్ చంపేశారు కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చూస్తే మీకు చాలా సిమిలారిటీస్ కనబడతాయి రెండింటి మధ్య. దీనిపైన మేఘ దేశ్ముఖ్ భాస్కరన్ అనే ఒక లేడీ ఛాలెంజింగ్ డెస్టినీ అనే పుస్తకం రాశారండి. అందులో చాలా వివరంగా ఆవిడ ఈ రెండింటి మధ్య మ్యాపింగ్ చేసి మరీ చెప్పారు. అంత మ్యాపింగ్లోకి మనం వెళ్ళాం కదా, అది పెద్ద రీసెర్చ్ పేపర్ కాబట్టి అందులోకి వెళ్ళాం. కంటే కొన్ని సామ్యాలు చెప్తాను, రెండింటి మధ్య ఉన్న సిమిలారిటీస్ చెప్తాను. ఇక్కడ పూర్తి ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి శివాజీ అతన్ని భయపెట్టి అది చంపేసేవాళ్ళే, వేటకు దొరకలేదు కానీ మనిషి లేదా చంపేసేవారే. కానీ ఆయన ఆ మొత్తం మిషన్ అవతల వాళ్ళు వదిలేసుకునేలా చేయగలిగారు శివాజీ. ఒక ఎనిమీ టెరిటరీ, పాకిస్తాన్ అనే దేశంలో తమకు మిలిటరీ ప్రెజెన్స్ లేని దేశంలో ఒక ఇంట్లో ఆయన ఉంటే రాత్రిపూట ఎవరికీ కనబడకుండా ఒక స్పెషలైజ్డ్ కమాండో ఫోర్స్ సీల్స్ అని చెప్పి వెళ్తారు. వీళ్ళు ఎలా అయితే శివాజీ ఏం చేశారు, తన బిల్డింగ్ ఎవరిలోకి వెళ్ళి ఆ బిల్డింగ్ తాలూకా లేఅవుట్ పూర్తిగా తెలిసిన వాళ్ళని కమాండర్స్గా పెట్టుకుని వెళ్ళారు. అమెరికన్స్ అబట్టాబాద్లో లాడెన్ ఏ ఇంట్లో ఉన్నాడని వాళ్ళకి తెలిసిందో ఆ ఇంటి నమూనాను చేయించుకుని ఈ సీల్స్కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. మీకు దీన్ని ఘోస్ట్ వార్స్ అనే పుస్తకంలో చెప్తారు. స్టీవ్ కోల్ అనుకుంటా రాసిన దాన్ని ఘోస్ట్ వార్స్ అనే పుస్తకంలో మీకు అది ఆ ట్రైనింగ్స్ అవి ఎలా జరిగాయి, సిఏఏ వాళ్ళు ఏం చేశారన్నది చెప్తారు. రాత్రి వెళ్ళారు పని చేసుకుని అదే చీకట్లో వెనక్కి వచ్చేసారు. ఇక్కడ కూడా రాత్రి వెళ్ళారు అదే చీకట్లో వెనక్కి వచ్చేసారు. యుద్ధం అలా జరిగి అలా క్లోజ్ అయిందండి. ఇలా ఇంకా మీరు చూస్తే ప్రతి చోట మనకు సామ్యాలు కనపడదు. అక్కడ ఒక స్త్రీయే తన భర్త గది వైపు దారి చూపించింది, ఇక్కడ లాడెన్ తాలూకు 4వ భార్య ఆయన ఎక్కడున్నాడని గావు కేకలు పెట్టి చెప్తుంది. సో అక్కడ కూడా ఎవరైతే ఇమోషనల్గా మనకి అంటే ఒక ఇమోషనల్ బాండింగ్లో ఉంటారో వాళ్ళకి సడన్గా ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ సర్ప్రైజ్ మూమెంట్లో న్యాచురల్ ఇన్స్టింక్ట్ వైపు మన అందరం వెళ్తాం కదా, అలా వెళ్ళేలా రెండు చోట్ల జరుగుతుంది. కాబట్టి ఇంకా మనం చెప్పుకుంటే చాలా సామ్యాలు వస్తాయండి. కానీ ఇది కాబట్టి ఈ తంత్రాన్ని ఇప్పటికీ చాలామంది అధ్యయనం చేస్తున్నారు. అసలు మిలిటరీ స్ట్రాటజీస్లో శివాజీస్ మిలిటరీ స్ట్రాటజీస్ మీద కూడా పుస్తకాలు ఉన్నాయి. మన ఇండియన్ జనరల్సే రాశారు కొందరు వాటిని, అవి ఎలా చేశారు ఏంటి అనేవి మనం ఇప్పుడైనా మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. ఒక సిరీసే చేయొచ్చు అసలు శివాజీ మహారాజ్ యుద్ధ తంత్రాలు ఏ విధంగా ఉన్నాయి. ఒకటి, అవతలవాడు ఏం చేస్తున్నాడో ముందుగా తెలుసుకోవడం. రెండు, అన్నిటికీ తనకి సరిపడా రిసోర్సెస్ ఉన్నాయా లేదా. అండ్ చివరి లాస్ట్, ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, డాటింగ్ యువర్ ఐస్ అండ్ లైనింగ్ యువర్ క్రాసింగ్ యువర్ టీస్ అంటారు కదా. అలా ఐ ప్రతి ఐ మీద చుక్క పెట్టడం, ప్రతి టీ మీద గీత గీయడం వరకు ప్లాన్ చేయడం, అండ్ లాస్ట్ మూమెంట్లో ఏమైనా కొత్తవి జరిగితే దానికి సిద్ధంగా ఉండేలా చూసుకోవడం, ఇలైట్ ఫోర్సెస్తో వెళ్ళి యుద్ధం చేయడం ఎప్పుడైనా. ఇది ఆయన ఒక చోట పాటించిన నీతి. ఇంకా చాలా ఉన్నాయి. అయితే తరమగలుగుతారు లేకుంటే యుద్ధంలో గెలుస్తారు. అయితే తరం కలుగుతుంది అంటే శివాజీ ఎక్కువ పోరాటాలు ఇన్ఫీరియర్ అమౌంట్ ఆఫ్ ఆర్మీతో సుపీరియర్ ఆర్మీని ఫైట్ చేశారండి. ఆయన తన దగ్గర ఎప్పుడు తక్కువ సైన్యమే ఉండేది, ఎప్పుడు ఎదుటివాడి దగ్గర ఎక్కువ సైన్యం ఉండేది. కాబట్టి ఆయన ఎక్కువ ప్లానింగ్ చేసుకోవచ్చు, చాలా చాలా ప్లానింగ్ చేస్తే తప్ప ఆయనకి కంప్లీట్ అయ్యేది కాదు. ఎన్నో నేర్చుకోవచ్చు మనం, చాలా 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 ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మీరు చెప్తున్న ప్రతిది కూడా అవునా అని అలా ఉండిపోయే పరిస్థితి. ఖచ్చితంగా ఒక సిరీస్ ప్లాన్ చేద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే.